నెక్స్ట్ టాపిక్ వైయక్తిక భేదాలు అనే టాపిక్ లో మనకి గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఈ వీడియోలో గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం ఓకేమ్మా ఇక్కడ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త వచ్చేసి హోవార్డ్ గార్డెనర్ హోవార్డ్ గార్డెనర్ ఈయన అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త ఓకేమ్మా ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును వివరించడానికి ఈయన ఏం చేశారంటే హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో తన తోటి సహోద్యోగితో కలిసి అనేక వేల మందిని పరీక్షించి అనేక వేల మంది ప్రజ్ఞను పరీక్షించి ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంని ప్రతిపాదించడం అనేది జరిగింది సో మనకి ఇక్కడ ప్రజ్ఞా సిద్ధాంతము అది కూడా బహుళ ప్రజ్ఞ అంటే ఒక ఒక వ్యక్తికి ఒకే ప్రజ్ఞ ఉండదుమా అనేక రకాల ప్రజ్ఞలు అనేటివి ఉంటాయని తెలియజేశారన్నమాట సో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త హోవార్డ్ గార్డెనర్ ఈయన అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త నెక్స్ట్ వచ్చేసి గార్డెనర్కి స్వీడన్ ప్రభుత్వం ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనే అవార్డును ఇచ్చారుమా దేని కొరకు ఆయన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించినందుకు గాను బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించినందుకు గాను గార్డెనర్ కి స్వీడన్ ప్రభుత్వము ఏ అవార్డును ఇచ్చిందంటే ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనే అవార్డును ఇవ్వడం జరిగిందిమా నెక్స్ట్ వచ్చేసి మనకి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును వివరిస్తూ గార్డెనర్ రాసిన ఒక ప్రముఖ గ్రంథం గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును వివరిస్తూ ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం పేరేంటంటే Frames of the Mind, the Theory of Multiple Intelligences. అనే గ్రంథాన్ని బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును వివరిస్తూ రాసిన గ్రంథమ్మ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త గార్డెనర్ అని చెప్పాను దీన్ని ఈజీగా ఎలా గుర్తు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూస్తానే అది బ్రెయిన్ లోకి ఐడియా రావడానికి ఒక చిన్న హింట్ చెప్తాను చెప్తానమ్మా ఏంటంటే మనకి గార్డెనర్ అంటే గార్డెన్ అని గుర్తు పెట్టుకున్నాం గార్డెన్ లో అనేక రకాల పూల మొక్కలు ఉంటాయి అంటే అనేక రకాల అంటే ఏంటి బహుళ అనేక రకాలంటే బహుళ అని గుర్తు పెట్టుకున్నాం సో మనకి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అంటేనే గుర్తు రావాల్సింది గార్డెనర్ మా ఓకేమ్మా ఇక్కడ మనకి గార్డెనర్ వచ్చేసి 8 రకాల ప్రజ్ఞలను వివరించారు అయితే ఆయన ఫస్ట్ 7 రకాల ప్రజ్ఞలను మాత్రమే వివరించి ఉన్నారు 7 రకాల ప్రజ్ఞలు మాత్రమే వివరించున్నాయి తర్వాత దేన్ని యాడ్ చేయడం వల్ల ప్రజ్ఞా రకాలు 8 అయ్యాయంటే గార్డెనర్ లో సహజ ప్రజ్ఞ లేదా ప్రకృతి ప్రజ్ఞ లేదా ప్రాకృతిక ప్రజ్ఞ ఈ మూడు పేర్లు ఒకటేమ్మా సహజ ప్రజ్ఞ అన్న ప్రకృతి ప్రజ్ఞ అన్న నేచర్ స్మార్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి ప్రాకృతిక ప్రజ్ఞ ఈ 8వ ప్రజ్ఞను యాడ్ చేయడం వల్ల బహుళ కారక సిద్ధాంతంలో మనకి 8 రకాల ప్రజ్ఞలు అనేటి రావడం జరిగింది యాక్చువల్ గా అయితే ప్రజ్ఞా సిద్ధాంతం గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో 7 ప్రజ్ఞలను మాత్రమే ఫస్ట్ వివరించినారు మా తర్వాత ఒకటి యాడ్ చేయడం వల్ల 8 ప్రజ్ఞలు అనేది రావడం జరిగింది ఓకే మా గార్డెనర్ అంటే 4 లెటర్స్ ఉంటాయి దాన్ని డబల్ చేస్తే 8 సో గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఎన్ని ప్రజ్ఞలు ఉన్నాయంటే 8 ప్రజ్ఞలు ఉన్నాయి మా దాంట్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి వర్డ్ స్మార్ట్ భాషా ప్రజ్ఞ లేదా శాబ్దిక ప్రజ్ఞ ఓకేమ్మా వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా ఉంటుంది నెక్స్ట్ నంబర్ స్మార్ట్ గణిత తార్కిక ప్రజ్ఞ పిక్చర్ స్మార్ట్ పిక్చర్ అంటే చూడటం దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఫోర్త్ వన్ వచ్చేసి మ్యూజిక్ స్మార్ట్ సంగీత ప్రజ్ఞ
నెక్స్ట్ సెల్ఫ్ స్మార్ట్ సెల్ఫ్ అంటే స్వీయ సెల్ఫ్ అంటే స్వీయ స్వీయ లేదా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంతర్గతము అంతర్గతము అంటే మనకి లోపలని గుర్తుపెట్టుకుందాం అంటే స్వీయ అంటే లోపల తనంతట తాను వ్యక్తి అంతర్గత అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ బాడీ స్మార్ట్ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ దీన్నే కండర స్పర్శ ప్రజ్ఞ అని కూడా అంటారు కండర స్పర్శ ప్రజ్ఞ అన్న శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అన్న ఒకటే అమ్మా నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్మార్ట్ సోషల్ స్మార్ట్ సాంఘిక ప్రజ్ఞ లేదా వ్యక్తంతర ప్రజ్ఞ వ్యక్తంతర అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్యలో అంతరం ఉంటుందని చెప్పాము తేడా ఉంటుందని చెప్పాము సో సాంఘిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ లేదా వ్యక్తంతర ప్రజ్ఞ దాన్ని పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అని కూడా అంటాం పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ నెక్స్ట్ లాస్ట్ వన్ నేచర్ స్మార్ట్ దీన్ని ప్రకృతి ప్రజ్ఞ లేదా ప్రాకృతిక ప్రజ్ఞ లేదా సహజ ప్రజ్ఞ అని కూడా అంటాము సో మనకి ఇలా 8 రకాల ప్రజ్ఞల గురించి గార్డెనర్ వివరించడం అనేది జరిగింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చనింగ్ ఇలా అడగొచ్చుమా ఈ క్రింది వాటిలో గార్డెనర్ ప్రజ్ఞా పరీక్షలు కానిది లేదా లేనిది గార్డెనర్ ప్రజ్ఞా పరీక్షల్లో లేనిది అని అడగొచ్చు ఓకేమా ఈ 8 లో మనకి ఏదో ఒకటి లేనిది ఇచ్చి దాంట్లో ఇచ్చినప్పుడు మనకు ఆ లేనిది మనం కనుక్కోవాలమా అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవ్వొచ్చుమా మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకి గార్డెనర్ అంటే గార్డెన్ అని గుర్తుపెట్టుకున్నామా గార్డెనర్ అంటే గార్డెన్ సో గార్డెన్ లోకి గార్డెనర్ ఎల్లారు గార్డెనర్ వచ్చేసి గార్డెన్ లోకి ఎల్లారు దేన్ని నేచర్ ని ఆస్వాదించడానికి ఎక్కడికి పార్కు కి ఎల్లారు నేచర్ ని ఆస్వాదించడానికి పార్కు కి ఎల్లారు ఆ పార్కు లోకి అందరూ రావచ్చు మా సోషల్ నెట్వర్క్ అంటే అందరూ ఉంటారు అందరూ సో ఆ పార్కు లోకి ఎవరైనా రావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆ సోషల్ నెట్వర్క్ లో మనకి ఏం చేశాడు అతను బాడీ పార్ట్ లో చేతి తీసుకొని బాడీ పార్ట్ లో చేతి తీసుకొని మనకి ఏం చేశాడు అంటే సొంతంగా సెల్ఫ్ అంటే స్వీయంగా అంటే తనకు తానుగా ఏం చేశాడంటే మ్యూజిక్ వింటూ పిక్చర్స్ వేసుకుంటూ నంబరింగ్ రాసుకుంటూ కొన్ని పదాలతో కవిత్వాన్ని రాయడం అనేది జరిగింది అంటే భాషని భాషతో కొన్ని పదాలని కవిత్వాల రూపంలో రాయడం అనేది జరిగింది ఓకే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న హింట్ ఫస్ట్ వన్ వచ్చేసి భాషా సంబంధ ప్రజ్ఞ వర్డ్ స్మార్ట్ అంటారు దీన్ని శాబ్దిక ప్రజ్ఞ అని కూడా పిలుస్తారు ఓకేమా ఇక్కడ మనకి భాషా సంబంధ ప్రజ్ఞ అంటే లాంగ్వేజ్ భాష అంటే ఏంటి ఇక్కడ మనకి సాహిత్యము మరియు వ్యాకరణ అంశాలు మాండలికాలు అంటే గ్రామర్ ఉండాలి సాహిత్యం ఉండాలి మాండలికాలు అంటే ఇంతకు పూర్వము ఉపయోగించిన పదాలమా వీటన్నిటిని సులువుగా గ్రహించి అభ్యసించగలిగే సామర్థ్యం అంటే వాటన్నిటిని సులువుగా గ్రహించగలిగి నెక్స్ట్ అభ్యసించే సామర్థ్యం కూడా కలిగి ఉంటే అభ్యసించే సామర్థ్యం కూడా కలిగి ఉంటే వాళ్ళని భాషా సంబంధ ప్రజ్ఞ గలవారు అంటారమ్మా భాషా సంబంధ ప్రజ్ఞ గలవారు అనడం జరుగుతుంది ఓకేమ్మా వీళ్ళనే పద నేర్పరులు అని కూడా అంటారు ఇంపార్టెంట్ మా భాషా సంబంధ ప్రజ్ఞ గల వారిని ఏ నేర్పరులుగా చెప్తారు పద నేర్పరులు మా ఓకే మా వీళ్ళని పద నేర్పరులు అని ఎందుకు అంటారంటే పదములను ప్రయోగించడంలో గాని ఉపయోగించడంలో గాని నూతన పదములను ఉత్పత్తి చేయడంలో గాని వీరు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారన్నమాట చాలా నేర్పరితనాన్ని కలిగి ఓకేమ్మా ఇప్పుడు కవులు ఉంటారు కవులు వచ్చేసి మనకి కొత్త కొత్త పద్యాలు అటువంటి వాటిని కొత్త కొత్త పదాలను ఉపయోగించి ప్రయోగించి కొత్త కొత్త పద్యాలను రాయడం అనేది జరుగుతుంది కొత్త కొత్త పద్యాలను సృష్టించడం అనేది జరుగుతుంది మా ఇక్కడ మనకి సో వీళ్ళని ఏమంటారంటే పద నేర్పరులు అని అంటారు ఎగ్జాంపుల్ కి వచ్చేసి మనకి కవులు రచయితలు పండితులు సాహితీవేత్తలు భాషోపాధ్యాయులు ఓకేమా భాషోపాధ్యాయులు అంటే తెలుగు పండిట్ హిందీ పండిట్లు కూడా మనకి ఏ ప్రజ్ఞ గల వారిగా చెప్తారంటే భాషా సంబంధ ప్రజ్ఞ గల వారిగా చెప్తారు ఓకేమా ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చనింగ్ ఎలా అడగొచ్చు అంటే ఇప్పుడు వేమన కవి ఉన్నారు వేమన కవి ఏ ప్రజ్ఞ గల వారిగా చెప్పవచ్చు ఓకేమా ఇప్పుడు ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురా భేమ ఓకే మా ఇక్కడ మనకి భేమన ఈ పద్యాన్ని రాయడం అనేది జరిగింది అంటే ఈ పద్యాన్ని రాయడానికి అతను కొత్త కొత్త పదాలను ప్రయోగించాడు కొత్త కొత్త పదాలను ప్రయోగించి వాటిని ఉపయోగించి వాటిని ఒక పద్యం రూపంలో అంటే నాలుగు పాదాలు గల పద్యం రూపంలో దాన్ని కూర్చడం అనేది జరిగింది సో మనకి ఇక్కడ ఏంటి ఇక్కడ వేమన కవి ఏ ప్రజ్ఞ కలిగి ఉన్నారంటే భాషా సంబంధ ప్రజ్ఞ అంటే తనకి తెలుగు భాషపైన పట్టు లేదనుకోండి అతను ఎటువంటి పదాలను ఉపయోగించలేడు ఎటువంటి పద్యాలను కూడా రాయలేడు సో మనకి అనేక రకాల రచయితలు ఉంటారు మా అనేక రకాల రచయితలు అంటారు ఓకేమా ఇక్కడ మనకి బుక్స్ రాసే వాళ్ళు వాళ్ళందరికి కూడా ఏ ప్రజ్ఞ ఉంటుందంటే భాషా సంబంధ ప్రజ్ఞ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాహితీవేత్తలకి భాషోపాధ్యాయులకి పండితులు పండితులకు కూడా మనకి పండితులకు కూడా ఏ ప్రజ్ఞ ఉంటుందంటే భాషా సంబంధ ప్రజ్ఞ కలిగి ఉండడం అనేది జరుగుతుంది ప్రజ్ఞ వచ్చేసి మనకి గణిత తార్కిక ప్రజ్ఞ ఓకేమా గణితంలో మనకి అంకెలు సంఖ్యలు సూత్రాలు అనేటివి వస్తాయమ్మా అంటే ఇక్కడ ఏంటి గణిత తార్కిక ప్రజ్ఞ అంటే అంకెలు సంఖ్యలు నెక్స్ట్ సూత్రాలను సులభంగా గ్రహించి సూత్రాలను సులభంగా గ్రహించి ఆ గ్రహించిన వాటిని సులభంగా అభ్యసించగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉంటే సులభంగా అభ్యసించగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉంటే వారికి ఏ ప్రజ్ఞ ఉంది అంటారంటే గణిత తార్కిక ప్రజ్ఞ అంటారు గణిత తార్కిక ప్రజ్ఞ ఉంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనకి వీళ్ళని సంఖ్యా నేర్పరులు అంటారు గణిత ప్రజ్ఞ గణిత తార్కిక ప్రజ్ఞ గల వారిని ఏ నేర్పరులు అంటారంటే సంఖ్యా నేర్పరులు అంటారు అంటే వీటిలో ఏటిలో నేర్పరితనం ఉంటుంది వీటిలో ఎక్కువగా నేర్పరితనం ఉంటుందంటే సంఖ్యా రూపంలో ఉండే గణిత సమస్యలను సులువుగా సమర్థవంతంగా అంటే సంఖ్యా రూపంలో ఉండే గణిత సమస్యలను వాళ్ళు సులువుగా సమర్థవంతంగా ఏం చేయగలరు పరిష్కరించగలరు అనమాట పరిష్కరించగలరు కాబట్టి వాళ్ళని ఏమంటారంటే సంఖ్యా నేర్పరులు అంటారు సంఖ్యా నేర్పరులు ఓకేమా ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు మనకి ఎలా గణిత శాస్త్రవేత్తలు గణిత శాస్త్రవేత్తలు అంటే గణితానికి సంబంధించిన శాస్త్రవేత్తలు నెక్స్ట్ సాంఖ్యక నిపుణులు సాంఖ్యక నిపుణులు నెక్స్ట్ అర్థ శాస్త్రవేత్తలు ఇది ఇంపార్టెంట్ మా అర్థ శాస్త్రవేత్తలు నెక్స్ట్ గణితోపాధ్యాయులు గణితోపాధ్యాయులు వీరందరికీ కూడా ఏ ప్రజ్ఞ ఉంటుందంటే గణిత తార్కిక ప్రజ్ఞ అనేది ఉంటుంది మా ఇక్కడ మనకి అర్థ శాస్త్రవేత్తలకు కూడా ఏముంటుంది గణిత తార్కిక ప్రజ్ఞ అనేది ఉంటుంది గణిత తార్కిక ప్రజ్ఞ ఉంటుంది ఓకేమా ఈ క్రింది వాటిలో మనకి గణిత తార్కిక ప్రజ్ఞ లేని వారు గణిత తార్కిక ప్రజ్ఞ లేని వారు అని ఆర్కిటెక్చర్స్ నెక్స్ట్ వచ్చేసి గణిత శాస్త్రవేత్తలు సాంఖ్యక నిపుణులు అర్థ శాస్త్రవేత్తలు అని ఇచ్చినారనుకోండి మనకి ఏమవుతుంది ఆర్కిటెక్చర్స్ వచ్చేసి మనకి గణిత ప్రజ్ఞ లేని వారు ఆర్కిటెక్చర్స్ అంటే ఏంటి భవన నిర్మాణాలు ఇళ్ల నిర్మాణం చేసే వాళ్ళని ఆర్కిటెక్చర్స్ అంటాం వాళ్ళకి వేరే ప్రజ్ఞ ఉంటుంది బట్ ఇక్కడ మనకి వాళ్ళకి గణిత ప్రజ్ఞ అనేది ఉండదు ఆర్కిటెక్చర్స్ లో సో మనకి గణిత ప్రజ్ఞ లేని వాటిని గుర్తించమని వస్తారు క్రింది వాటిలో అని గణిత శాస్త్రవేత్తలు సాంఖ్యక నిపుణులు నెక్స్ట్ అర్థ శాస్త్రవేత్తలు ఆర్కిటెక్చర్స్ అని ఇచ్చారనుకోండి లేదంటే కవులు అని ఇచ్చారు కవులు అని ఇస్తే కవులు ఆర్కిటెక్చర్స్ వచ్చేసి మనకి వాళ్ళకి ఏముండదు గణిత తార్కిక ప్రజ్ఞ అనేది ఉండదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అడగొచ్చు అంటే శ్రీనివాస రామానుజన్ మరియు పైథాగరస్ లలో శ్రీనివాస రామానుజన్ పైథాగరస్ లలో ఇమిడి ఉండే ప్రజ్ఞ ఇమిడి ఉండే ప్రజ్ఞ ఏంటంటే మనకి గణిత తార్కిక ప్రజ్ఞ నెక్స్ట్ అర్థ శాస్త్రవేత్తలలో అర్థ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలలో ఇమిడి ఉండే ప్రజ్ఞ వచ్చేసి ఏంటి మనకి గణిత తార్కిక ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఓకేమా దృశ్యము అంటేనే మనకి చిత్రాలు పటాలు అని గుర్తుకు రావాలమ్మా దృశ్యము అంటే చిత్రాలు పటాలు అని గుర్తుకు రావాలి ఇక్కడ మనకి ద్విమితీయ త్రిమితీయ అంటే టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ ద్విమితీయ త్రిమితీయ చిత్రములు మరియు పటములు నెక్స్ట్ నమూనాలు వంటి వాటిని సులభంగా గ్రహిస్తూ సులభంగా గ్రహిస్తూ వాటిని సులభంగా అభ్యసించగలిగే సామ
తలలో ఉన్న ప్రజ్ఞ వచ్చేసి ఏంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అమ్మ ఓకేమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేచర్ ని చూసి ఆ నేచర్ ని నీట్ గా ఒక పెయింటింగ్ వేయగలిగాడు అనుకోండి వాళ్ళలో ఉండే ప్రజ్ఞ ఏంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఓకేమా ఒక రాయిని తీసుకొని దాన్ని ఒక శిల్పం లాగా అంటే ఒక అమ్మాయి బొమ్మ గాను లేకుంటే ఒక దేవుని విగ్రహం గాను ఒక శిల్పి చెక్కాడు అనుకోండి తనలో ఉండే ప్రజ్ఞ కూడా ఏంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అవుతుంది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఓకేమా ఈ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ గల వారికి ఏ నేర్పరితనం ఎక్కువగా ఉంటుందంటే చిత్ర నేర్పరితనం అంటే వాళ్ళని చిత్ర నేర్పరులు అంటారమా దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని చిత్ర నేర్పరులు అంటారు దృశ్యము అంటే చిత్రము అని గుర్తుపెట్టుకోమా దృశ్యము దృశ్యము అంటే చిత్రము సో చిత్ర నేర్పరులు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని చిత్ర నేర్పరులు అంటారు ఎందుకంటారంటే వాళ్ళు పటములను నెక్స్ట్ చేసి చిత్రాలను ఉపయోగించగలిగే సామర్థ్యం వాళ్ళలో అధికంగా ఉంటుంది అంటే దేన్ని చూసినా దేన్ని చేసినా కూడా మనకేమవుతుంది వాళ్ళు ఒక చిత్రాలని పటాలని సులభంగా గీయగలరన్నమాట సులభంగా గీయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళని చిత్ర నేర్పరులు అని అనడం జరుగుతుంది ఓకేమా ఇక్కడ ఆర్కిటెక్చర్స్ అంటే ఇండ్లు భవనాలు నిర్మించేవారమా ఇండ్లు లేదా భవనాలను నిర్మించే వాళ్ళని ఆర్కిటెక్చర్స్ అంటారమా ఈ ఆర్కిటెక్చర్స్ లో ఉండే ప్రజ్ఞ ఏంటంటే మనకి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ నెక్స్ట్ వాస్తు శాస్త్రం వాస్తు శాస్త్రం చూసే వాళ్ళలో కూడా మనకి ఏ ప్రజ్ఞ ఉంటుందంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుందమా చాలా ఇంపార్టెంట్ వాస్తు శాస్త్రంలో వాస్తు శాస్త్రం చూసే వారిలో ఇమిడి ఉండే ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ నెక్స్ట్ డిజైనర్స్ ఓకేమా ఏదైనా డిజైన్ చేస్తా ఉంటారు ఆ డిజైనర్స్ లో ఉండే ప్రజ్ఞ కూడా దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞనే అవుతుందమా నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ నెక్స్ట్ వచ్చేసి సర్వేయర్స్ సర్వేయర్స్ సర్వే చేసే వాళ్ళలో కూడా ఏ ప్రజ్ఞ ఉంటుంది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుంది నెక్స్ట్ శిల్పులు అంటే శిల్పాలు చెక్కే వాళ్ళలో కూడా ఏ ప్రజ్ఞ ఉంటుందంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఓకేమా దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అంటేనే గుర్తు రాల్సింది చిత్రాలు పటాలు ప్రజ్ఞ వచ్చేసి సంగీత సంబంధ ప్రజ్ఞ సంగీత సంబంధ ప్రజ్ఞ ఓకేమా సంగీతంలో మనకి సరిగమలు సరిగమలు నెక్స్ట్ వచ్చేసి శృతి లయ రాగం తాళం వంటి వాటిపైన తాళం వంటి వాటిని సులభంగా గ్రహించి అభ్యసించగలిగే సామర్థ్యం గల వారి అందరిలో కూడా ఏముంటుంది మనకి సంగీత సంబంధ ప్రజ్ఞ అనేది ఉంటుంది ఓకేమా సంగీతం అనేది ఆ స్వరాల్ని అందరూ పలకలేరు ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో ఆ ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉంటుందో ఓకేమా కొద్దిమంది పాటలు పాడితే మనం అసలు వినలేం బట్ ఆ సంగీత ప్రజ్ఞ గల వారు పాడితే ఎలా ఉంటుంది ఎంతసేపు అయినా మనం ఆ పాటల్ని వినడం అనేది జరుగుతుంది సో సరిగమలు శృతి లయ తాళం వంటి వాటిని సులభంగా గ్రహించి అభ్యసించగలిగే సామర్థ్యం కలిగి ఉంటే వారిని ఏమంటారంటే సంగీత సంబంధ ప్రజ్ఞ గలవారని చెప్తారు ఓకేమా వీళ్ళని సంగీత నేర్పరులు అని అంటాం ఎందుకంటే సంగీత అంశములను ప్రదర్శించడంలో వీళ్ళు నేర్పరితనాన్ని కలిగి ఉంటారు సంగీత అంశములను గ్రహించడంలో లేదా ప్రదర్శించడంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళని సంగీత నేర్పరులు అనడం జరుగుతుంది ఓకేమా ఎగ్జాంపుల్స్ కి వస్తే మనకి గాయకులు నెక్స్ట్ వచ్చేసి సంగీత కళాకారులందరూ కూడా సంగీత ప్రజ్ఞ గలవారు సంగీత సంబంధ ప్రజ్ఞ గలవారుగా చెప్పడం అనేది జరుగుతుంది ఓకేమా ఇక్కడ మనకి సింగర్స్ ఉన్నారు చిత్ర బాలు నెక్స్ట్ వచ్చేసి జిక్కి గారులలో ఇమిడి ఉండే ప్రజ్ఞ ఏంటంటే సంగీత సంబంధ ప్రజ్ఞ నెక్స్ట్ ప్రజ్ఞ వచ్చేసి స్వీయ ప్రజ్ఞ లేదా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఓకేమా అంతర్గతము అంటే లోపల అని గుర్తుపెట్టుకున్నాం అంతర్గతము అంటే స్వీయ అంటే మనంతట మనం మన లోపల మనకి ఓకేనా ఇక్కడ మనకి స్వీయ ప్రజ్ఞ లేదా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఓకేమా ఇక్కడ మనకి అంతర్గత అని చెప్పాను అంటే ఏంటి స్వీయ పరిశీలన అంటే మనంతట మనం స్వీయంగా అంటే సొంతంగా పరిశీలన చేయగలిగి ఆత్మస్పందన అంటే మన ఆత్మ స్పందన కలిగి సామర్థ్యాలతో కూడుకొని ఉండే ప్రజ్ఞనే మనం ఏమంటామంటే
స్వీయ ప్రజ్ఞ అని అంటమ స్వీయ ప్రజ్ఞ ఓకేమా ఇక్కడ మనకి స్వీయ ప్రజ్ఞల ఏంటంటే వ్యక్తి తన గురించి తాను లోతుగా పరిశీలించుకునే సామర్థ్యం అంటే వ్యక్తి తన గురించి తాను బాగా తెలుసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండే వాళ్ళని స్వీయ ప్రజ్ఞ గలవారుగా చెప్తామ నెక్స్ట్ వచ్చేసి మేధస్సును ఉపయోగించుకోగలిగే సామర్థ్యం తమ మేధస్సును ఉపయోగించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉన్న వారిని కూడా స్వీయ ప్రజ్ఞ గలవారుగా చెప్తాం వీళ్ళని స్వీయ ప్రజ్ఞ గలవారిని స్వీయ ప్రజ్ఞ గలవారిని మనము స్వీయ నేర్పరులు అంటారు స్వీయ నేర్పరులు అంటే తమను తాము బాగా అర్థం చేసుకోగలిగి తమను తాము బాగా అర్థం చేసుకోగలిగి వాటిని అభ్యసించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళని స్వీయ నేర్పరులు అని అనడం జరుగుతుంది ఓకేమా చెస్ ఛాంపియన్ ఆనంద్ ఉన్నారు కదా చెస్ ఛాంపియన్ ఆనంద్ ఆయన మనకి అత్యధిక మేధస్సును కలిగి అంటే ఆ చెస్ ఆడడంలో అత్యధిక మేధస్సును కలిగి ఉన్నాడు సో ఇతనిలో ఇమిడి ఉన్న ప్రజ్ఞ ఏంటంటే చెస్ ఛాంపియన్ ఆనంద్ లో ఇమిడి ఉన్న ప్రజ్ఞ ఏంటంటే స్వీయ ప్రజ్ఞ అంటే ఏంటి అక్కడ తన మేధస్సును ఉపయోగించుకొని తన మేధస్సునంతా ఉపయోగించుకొని చెస్ ఆడటంలో ఉపయోగిస్తున్నాడు కాబట్టి అతనికి ఏ ప్రజ్ఞ ఉంటుందంటే స్వీయ ప్రజ్ఞ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మేధావులు తత్వవేత్తలు అంటే తత్వవేత్తలు అంటే మనకేంటి వాళ్ళ గురించి వాళ్ళు బాగా చెప్పగలుగుతారు అంటే తత్వము తత్వాన్ని బోధించగలుగుతారు కాబట్టి వాళ్ళని తత్వవేత్తలు అంటారు ఇక్కడ మనకి మేధావులు తత్వవేత్తలు వచ్చేసి ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారంటే స్వీయ ప్రజ్ఞను లేదా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞను కలిగి ఉండడం అనేది జరుగుతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడగొచ్చు అంటే మనకి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ గలవారు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ గలవారు నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి అంతర ప్రజ్ఞమ ఇక్కడ మనకి వ్యక్తి అంతర వేరు వ్యక్తి అంతర్గత వేరుమ అంతర అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా అంతర అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా అంతర వ్యక్తిగత అంటే ఏంటి అంతర్గతంగా అంతర్గతంగా అని గుర్తుపెట్టు ఓకేమా ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగొచ్చు అంటే స్వీయ నేర్పరులు ఈ క్రింది వాటిలో స్వీయ నేర్పరులు ఏ ప్రజ్ఞ కలిగి ఉంటారు అని ఇచ్చి మనకి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ వచ్చేసి వ్యక్తంతర ప్రజ్ఞ అని ఇచ్చారనుకోండి వ్యక్తంతర ప్రజ్ఞ అంటే స్వీయ నేర్పరులు ఈ క్రింది వాటిలో ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారు వ్యక్తంతర ప్రజ్ఞ అని ఇచ్చారనుకోండి మనకి ఆన్సర్ ఏమవుతుంది వ్యక్తంతర్గత ప్రజ్ఞ అవుతుంది చేసి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఓకేమా శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటే మనకి ఏంటంటే శారీరక కదలికలను సమర్థవంతంగా ఉపయోగించగలుగుతూ శారీరక కదలికలను సమర్థవంతంగా ఉపయోగించగలుగుతూ చాలక కృత్యములు మరియు చలన కౌశలాలు ఓకేమా ఇక్కడ మనకి చలనాన్ని కలిగి ఉండేటివి చలన కౌశలాలను సులువుగా నైపుణ్యంగా సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యమే మనకేమవుతుందంటే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అవుతుంది ఓకేమా ఇక్కడ మనల్ని వీళ్ళని శారీరక నేర్పరులు అంటారు అంటే శరీరంలో ఉండే భాగాలను బాగా ఉపయోగించి శరీరంలో ఉండే భాగాల ద్వారా ఉపయోగించి వాళ్ళు నేర్పరితనంతో కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళని శారీరక నేర్పరులు అంటారు ఓకేమా ఇక్కడ మనకి వృత్తి పని వారు అంటే కుండలు తయారు చేసే వాళ్ళు గాని పనిముట్లు తయారు చేసే వాళ్ళు గాని వీళ్ళందరిలో మనకి ఏ ప్రజ్ఞ ఉంటుంది అంటే వృత్తి పని వారిలో ఇమిడి ఉండే ప్రజ్ఞ అంటే వీళ్ళు శారీరక కదలికలని ఉపయోగిస్తారు అంటే ఏంటి ఇక్కడ శారీరక కృత్యములు చలన కౌశలాలను ఉపయోగించడం అనేది అంటే శరీర భాగాలని ఉపయోగించడం అనేది బాగా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి వృత్తి పని వారిలో ఇమిడి ఉండే ప్రజ్ఞ వచ్చేసి ఏంటంటే మనకి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ నెక్స్ట్ వచ్చేసి మెకానిక్స్ ఓకేమా మెకానిక్ పని చేసే వాళ్ళు ఉంటారు ఈ మెకానిక్ పని చేసే వాళ్ళు కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ చేతులతో ఏం చేస్తూ ఉంటారు ఆ బేరింగ్లను వాటిని బాగా కదుపుతూ ఉంటారు అంటే వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది సో మెకానిక్స్ కూడా ఏ
ప్రజ్ఞ ఉంటుందంటే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాన్స్ మాస్టర్స్ అంటే డాన్స్ నేర్పించే మాస్టర్స్ ఉంటారు కదా, ఆ మాస్టర్స్ కూడా మా కాళ్ళు చేతులు బాగా కదపడం అనేది జరుగుతుంది. సో డాన్స్ మాస్టర్స్ లో ఉండే ప్రజ్ఞ కూడా ఏంటి అంటే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాన్సర్స్ అంటే డాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా, డాన్స్ నేర్చుకున్న వాళ్ళలో కూడా ఏ ప్రజ్ఞ ఉంటుంది, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యోగా టీచర్స్, యోగా నేర్పే టీచర్స్ లో కూడా మనకి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్స్, ఓకేమా, మన ఆపరేషన్ థియేటర్ లో కూడా అబ్జర్వ్ చేసే వాళ్ళు మనకి సిజర్స్ వాటిని ఉపయోగించి చేతులని బాగా కదుపుతూ మనకి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళలో ఉండే ప్రజ్ఞ కూడా ఏంటంటే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. అంటే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటే ఏంటంటే మన శరీరంలో చేతులను కాళ్ళను ఉపయోగించి అంటే చలన కౌశలాలను ఉపయోగించి చేసే పనులన్నింటి కూడా ఏ ప్రజ్ఞ కిందికి వస్తుందంటే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కిందికి వస్తుంది. వీళ్ళని శారీరక నేర్పరులు అని అంటారు. మనకి సాంఘిక ప్రజ్ఞ, దీన్ని వ్యక్తంతర ప్రజ్ఞ అంటారు. ఇక్కడ మనకి అంతర అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య అంతరం అంటే తేడా, అంతర అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా. సో వ్యక్తంతర, వ్యక్తంతర ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ లేదా వ్యక్తంతర ప్రజ్ఞ. ఓకేమా, సాంఘిక అంటేనే ఏంటి, సంఘంలో ఉండే వ్యక్తులతో మనము ఏం చేయాలి, వారి మనోభావాలను అర్థం చేసుకుంటూ ఇతరులతో తెలివిగా ప్రవర్తిస్తూ ఇతరులను ఒప్పిస్తూ మెప్పిస్తూ, ఇతరులను ఒప్పిస్తూ మెప్పిస్తూ సాంఘిక సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించుకోగలిగే సామర్థ్యమే ఏమవుతుందంటే మనకి ఇక్కడ సాంఘిక ప్రజ్ఞ అంటారు, సాంఘిక ప్రజ్ఞ. ఓకేమా, ఈ సాంఘిక ప్రజ్ఞ గల వారికి ఏ నేర్పరితనం ఉంటుందంటే సాంఘిక నేర్పరితనం ఉంటుందంటే వాటిని వారిని సాంఘిక నేర్పరులు అంటాం, సాంఘిక నేర్పరులు అంటాం. ఓకేమా, బెస్ట్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్, బెస్ట్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్ అంటే సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు, తన దగ్గర ఉండే ఐటమ్ వస్తువుని ఏ విధంగా అయినా కస్టమర్ తో ఎన్ని మాటలైనా చెప్పి, నయతారంగా ఎన్ని మాటలైనా చెప్పి ఏం చేస్తాడు, ఆ వస్తువును తన దగ్గర నుండి ఆ కస్టమర్ కొనేటట్లు చేస్తాడు. సో ఇదేంటి, అతనిలో ఇమిడి ఉండే ప్రజ్ఞ వచ్చేసి ఏంటంటే సాంఘిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, దీన్నే మనము వ్యక్తంతర ప్రజ్ఞ అంటాం. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ నాయకుల్లో కూడా సాంఘిక ప్రజ్ఞ అనేది ఉంటుంది. సో మనకి రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఓకే మా వ్యాపారస్తులు, వ్యాపారం చేసే వాళ్ళు కూడా బాగా మాట్లాడగలిగి ఉంటేనే, బాగా మాట్లాడే ఆ కస్టమర్లను ఒప్పించుకోగలిగితేనే వ్యాపారం కూడా బాగా చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి సంఘ సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు. నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజీ అంటే హాస్పిటల్స్ లో సైకాలజిస్టులు ఉంటారు కదమ్మా, వాళ్ళలో కూడా ఏముండాలి, సాంఘిక ప్రజ్ఞ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సంస్థల అధిపతులు అంటే ఏదైనా సంస్థకి పెద్ద ఉంటారు మా మేనేజర్ అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఏముండాలి, వాళ్ళ క్రింది ఉద్యోగస్తులను, వాళ్ళ క్రింది వాళ్ళను కూడా ఎలా మెయింటైన్ చేసుకోగలగాలి, మంచి మాటలతో ఒప్పించుకొని వాళ్ళతో మంచిగా పని చేయించుకునేటట్లు ఉంటేనే ఏమవుతుంది, మనకి వాళ్ళు బాగా ఆ సంస్థను పైకి తీసుకురాగలరు. సో సంస్థల అధిపతుల్లో కూడా ఉండాల్సిన ప్రజ్ఞ ఏంటి, సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ ప్రజ్ఞ వచ్చేసి మనకి నేచర్ స్మార్ట్, దీన్నే సహజ ప్రజ్ఞ లేదా ప్రకృతి ప్రజ్ఞ లేదా ప్రాదేశిక ప్రజ్ఞ అని అంటాం. ప్రాదేశిక ప్రజ్ఞ అన్న, ప్రకృతి ప్రజ్ఞ అన్న, నెక్స్ట్ వచ్చేసి సహజ ప్రజ్ఞ, స్మార్ట్ నేచర్ అన్న కూడా ఒకటేమా. ఇక్కడ మనకి ఈ ప్రకృతి ప్రజ్ఞ వచ్చేసి మనకి గార్డెనర్ వచ్చేసి మొదట బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో ఏడు ప్రజ్ఞలనే వివరించారని చెప్పానమా. ఎనిమిదో ప్రజ్ఞ ఏంటంటే ఈ నేచర్ స్మార్ట్ మా, ఈ నేచర్ స్మార్ట్. ఓకేమా, ఈ సహజ ప్రజ్ఞ అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే మనకి జీవ శాస్త్రజ్ఞులు, వృక్ష శాస్త్రజ్ఞులు మరియు పర్యావరణ శాస్త్రవేత్తలలో మనకి ఏ ప్రజ్ఞ ఉంటుందంటే సహజ ప్రజ్ఞ లేదా ప్రకృతి ప్రజ్ఞ అనేది అధికంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ జీవ శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు అంటేనే మనకి ఏం గుర్తుకు రావాలి, ప్రకృతి,
ప్రకృతి ప్రకృతిలోని నియమాలను సూత్రాలను మరియు సిద్ధాంతాలను ప్రకృతిలోని జీవ మరియు నిర్జీవ అంశాలను జీవ మరియు నిర్జీవ అంటే బ్రతికి ఉన్న వాటిని నెక్స్ట్ వచ్చేసి బ్రతికి లేని వాటిని జీవం లేని వాటి అంశాలను వాటి స్థితిగతులను సులభంగా గ్రహించగలిగే వాటి స్థితిగతులను సులభంగా గ్రహించగలిగే లేదా అభ్యసించగలిగే సామర్థ్యమే ఏమవుతుందంటే మనకి ప్రకృతి ప్రజ్ఞ లేదా సహజ ప్రజ్ఞ అవుతుంది. ఓకే మా జీవశాస్త్రవేత్తలు అంటే జీవులలో ఉండే వాటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాటి వర్గీకరణ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చేయగలగాలి అంటే వాటిని అభ్యసించి సామర్థ్యము కలిగి ఉండాలి. సో మనకి జీవ శాస్త్రవేత్తల్లో, వృక్ష శాస్త్రవేత్తల్లో, నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ శాస్త్రవేత్తలు మొదలైన వారిలో మనకి ఏ ప్రజ్ఞ ఉంటుంది అంటే సహజ ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రాదేశిక ప్రజ్ఞ అన్న, ప్రకృతి ప్రజ్ఞ అన్న, నెక్స్ట్ వచ్చేసి సహజ ప్రజ్ఞ అన్న, నేచర్ స్మార్ట్ అన్న, కూడా నాలుగు కూడా ఒకటే. మా చేసి మనకి గార్డెనర్ తన 8 ప్రజ్ఞలలో సాంప్రదాయ ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవదగిన ప్రజ్ఞలు ఏంటివేంటివి. సాంప్రదాయ ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవదగిన ప్రజ్ఞలు ఏంటివేంటివి అంటే మనకి మూడున్నాయమ్మా. భాషా సంబంధ ప్రజ్ఞ, వర్డ్ స్మార్ట్. నెక్స్ట్ గణిత తార్కిక ప్రజ్ఞ, నెంబర్ స్మార్ట్, గణిత తార్కిక ప్రజ్ఞ. నెక్స్ట్ వచ్చేసి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, పిక్చర్ స్మార్ట్. ఓకేమా, ఈ మూడు కూడా దేని ద్వారా కొలవగలరని చెప్పారంటే ఆయన సాంప్రదాయ ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవదగినవి. ఓకేమా, ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూడు కాకుండా వేరేది ఇచ్చి, ఏదో ఒకటి వేరేది, ఈ 8 మనకి ఈ మూడు కాని వాటిని ఏదో ఒకటి ఇచ్చారు. సహజ ప్రజ్ఞాని ఇచ్చారు, మా ఇచ్చి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో గార్డెనర్ 8 ప్రజ్ఞలలో సాంప్రదాయ ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవలేని అంటే మాపనం చెయ్యలేని ప్రజ్ఞ ఏంటి అని అడగొచ్చు. భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, నెక్స్ట్ సహజ ప్రజ్ఞ అని ఇచ్చారనుకోండి, కొలవలేనిది కాబట్టి మనకి ఏమవుతుంది ఆన్సర్, సహజ ప్రజ్ఞ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి గార్డెనర్ ప్రకారము ప్రజ్ఞ నిర్వచనం ఏంటంటే సమస్య పరిష్కార సామర్థ్యమే కాకుండా, అంటే ప్రజ్ఞ అంటే ఓన్లీ సమస్య పరిష్కార సామర్థ్యమే కాకుండా ఒక సంస్కృతికి చెందిన ఉత్పత్తులను తయారు చేయగలిగే సామర్థ్యం, మనకేమవుతుందంటే ప్రజ్ఞ అవుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే గార్డెనర్. మా గార్డెనర్ ఏం చెప్పారు మనకి, సమస్య పరిష్కార సామర్థ్యమే కాకుండా ఒక సంస్కృతికి చెందిన ఉత్పత్తులను తయారు చేయగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే గార్డెనర్. ఓకేమా, గార్డెనర్ ఇంకొక విషయం కూడా చెప్పాడు. యాక్చువల్ గా అయితే వ్యక్తిలో అభ్యసన సామర్థ్యము స్వతంత్ర సమాచార ప్రక్రియలని కలిగి ఉంటాడు, అంటే ఆటోమేటిక్ గా మనకి అభ్యసన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మా, కానీ అవి కాలక్రమేణా, అంటే ఫస్ట్ లో ఏదో ఒకటో రెండో ప్రజ్ఞలను కలిగి ఉంటారు, కాలక్రమేణా ఏమవుతుందంటే అది బహుళ ప్రజ్ఞలుగా మార్పు చెందడం అనేది జరుగుతుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త గార్డెనర్.